తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లో భాగంగా ప్రజలు పడుతున్న అవస్థను చూసి తన వంతు సహాయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు వచ్చి వేలంక గ్రామంలో 1500 కుటుంబాలకు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ వేలంక గ్రామం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటుందన్నారు. లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై పనుల్లోకి కూడా వెళ్లలేని ఇటువంటి సమయంలో వారిని ఆదుకోవడం కోసం గ్రామస్తులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లాక్డౌన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని వారు కోరారు. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులందరూ కూడా వారి సొంత నిధులతో ప్రత్యేకించి ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరికైతే నిత్యావసర వస్తువులు సరిగ్గా దొరకట్లేదో, జేబులో డబ్బులు ఖర్చు పెట్టినా సరే వస్తువులు దొరకనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో మీరు స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఈ కూరగాయలు అదేవిధంగా మిగిలిన సామాగ్రి సమకూర్చడం జరిగింది. అందులో భాగంగానే 9 రకాల వెజిటబుల్స్ని ప్రతి ఇంటికి సమకూర్చడం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా నియోజకవర్గం తరఫున అభినందిస్తూ ఇదే వరవడితో ప్రతి గ్రామంలోనూ కూడా సుమారుగా 67 పంచాయతీలు ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో సుమారుగా ఈ రోజుకి 53 పంచాయతీలు కంప్లీట్ అయ్యాయి. ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ శ్రేణులు వారి సొంత నిధులతో నిత్యావసర వస్తువులను సమకూర్చడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము రావడం, ఈ రకంగా మీట్ అవ్వడం కూడా చాలా కరెక్ట్ కాదు. ఒక 10 నిమిషాలు ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్, 10 నిమిషాలు కార్యక్రమం చేసుకుని సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఎవరింటికి వాళ్ళు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళి ఏమైతే ఈ కార్యక్రమం ఉందో లాక్డౌన్ కార్యక్రమంలో సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఫిజికల్గా కూడా ఎక్కువగా మెయింటైన్ చేసి గవర్నమెంట్ గారు శానిటైజేషన్ పాటిస్తే ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ శరీర మహమ్మారి మనకు లేకుండా పోతుందని చెప్పేసి మా ప్రగాఢ విశ్వాసం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు సూచనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి జ్యోతుల చంద్రబాబు గారి నాయకత్వంలో మరి వైసీపీ కార్యకర్తలందరూ కూడా మరి కరోనా ఉన్న కారణంగా ప్రజలంతా కూడా మరి విలేజ్లో కూరగాయల నిమిత్తం, వెజిటేబుల్స్ నిమిత్తం అందరూ కూడా చాలామంది వృద్ధులు, వికలాంగులు, అలా కొంతమంది ట్రాన్స్పోర్ట్ విధానం కూడా లేక ఈ కాయగూరలు తెచ్చుకునే విధానంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద మా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆలోచన చేసుకుని చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా మనం చేతనైనా సహాయం చేసే టైం ఇది కంపల్సరీ అని ఈరోజు ప్రాణభయంతో ప్రజలు కూడా లాక్డౌన్ పాటిస్తూ ఇంట్లోంచి బయటకు రాకుండా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి ఈరోజు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రాణాలకి తెగించి బయట ఉన్న ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా మరి మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో అందరూ కూడా ప్రతి ఇంటికి వెజిటేబుల్స్ పంచాలని, మరి 9 రకాల కాయగూరలు ఉన్నాయి మా అంతా కూడా కూర్చుని ప్యాకింగ్ చేసి మరి అలాగే ఒక టబ్లో వేసి వాళ్ళందరికీ కూడా మాకు చేతనైన సహాయం మా గ్రామంలో చేతనం.